ఈ వీడియోలో మనం సెకండ్ సెమ్ కంప్యూటర్ సైన్స్ సో యూనిట్ నుంచి ఏ క్వశ్చన్స్ చదవాలి, ఎవరి యూనిట్ నుంచి ఎన్ని క్వశ్చన్స్ నేర్చుకోవాలి, ఎక్కడి నుంచి ఎక్కువ మార్క్స్ వస్తున్నాయి, ఏ టాపిక్ మీద ఎక్కువ ఫోకస్ చేయాలి అనేది క్లియర్గా నేర్చుకుందాం. సో ప్రీవియస్ వీడియోస్ అందరూ బాగా సపోర్ట్ చేశారు, అందరికీ థ్యాంక్ యూ వెరీ మచ్. ఎవరైనా సరే మ్యాథ్స్ ఫిజిక్స్ ఇంగ్లీష్ క్లాసెస్ ఎవరైనా మీరు ఒకవేళ విన్నట్లయితే మన ఛానల్లో ఆల్రెడీ అప్లోడ్ చేస్తున్నాయి, ఒకసారి సెర్చ్లోకి వెళ్ళి మన ఛానల్ పేరు కొట్టాక మీకు ఏం కావాలో అది టైప్ చేయండి, మన ఛానల్లో ఓపెన్ అవుతుంది. ఓకేనా? సరే, సో ఫస్ట్ యూనిట్ నుంచి మొత్తం 5 యూనిట్స్ ఏం చదువుకోవాలి, 10 మార్క్స్ ఏం చదవాలి, 5 మార్క్స్ ఏం చదవాలి, ఎలా ఈజీగా పాస్ అవ్వాలి అనేది చూద్దాం. 10 మార్క్స్ ఫస్ట్ యూనిట్ నుంచి 10 మార్క్స్కి వచ్చేసరికి మనం నేర్చుకోవాల్సిన మెయిన్ క్వశ్చన్ ఎక్స్ప్లెయిన్ ప్రిమిటివ్ అండ్ నాన్ ప్రిమిటివ్ డేటా స్ట్రక్చర్స్. చాలా చాలా ఇంపార్టెంట్ క్వశ్చన్ ఇది సెకండ్ సెమిస్టర్లో. ఎక్స్ప్లెయిన్ ప్రిమిటివ్ అండ్ నాన్ ప్రిమిటివ్ డేటా స్ట్రక్చర్స్ విత్ ఎగ్జాంపుల్స్తో వీటిని మనం ఎక్స్ప్లెయిన్ చేయాలి. సో నా రైటింగ్ మీకు అర్థం కానట్లయితే దీనికి సంబంధించిన PDF ని టెలిగ్రామ్ ఛానల్లో అప్లోడ్ చేశాను, అక్కడ నుంచి డౌన్లోడ్ చేసుకోండి. టెలిగ్రామ్ ఛానల్ లింక్ డిస్క్రిప్షన్ ఉంది, లింక్ వర్క్ కాకపోతే టెలిగ్రామ్లోకి వెళ్ళి డిగ్రీ మ్యాథ్స్ ట్యూటోరియల్స్ ఇన్ తెలుగు అని టైప్ చేస్తే మన ఛానల్ ఓపెన్ అవుతుంది, అక్కడ నుంచి మీరు ఈ PDF ని పొందవచ్చు. ఓకే, సరే యూనిట్ 1 నుంచి నేర్చుకోవాల్సిన మెయిన్ క్వశ్చన్ ఏంటి, ప్రిమిటివ్ నాన్ ప్రిమిటివ్ డేటా స్ట్రక్చర్స్. సెకండ్ క్వశ్చన్, ఇంకొక క్వశ్చన్ వచ్చేసరికి సేఫ్ సైడ్గా లీనియర్ అండ్ నాన్ లీనియర్ డేటా స్ట్రక్చర్స్, ఈ 2 క్వశ్చన్స్ నేర్చుకున్నాను. ఈజీగా పాస్ అవ్వాలనుకుంటే ఫస్ట్ యూనిట్ నుంచి 2 క్వశ్చన్స్ నేర్చుకోండి, లీనియర్ నాన్ లీనియర్ డేటా స్ట్రక్చర్స్. ఓకేనా? ఇవి 10 మార్క్స్. 5 మార్క్స్ లాస్ట్లో చూద్దాం, యూనిట్ 2 చూద్దాం. ఇప్పుడు యూనిట్ 2 వచ్చేసరికి లింక్డ్ లిస్ట్ అండ్ ఇట్స్ టైప్స్ నాన్న. ఇందులో మెయిన్ క్వశ్చన్ లింక్డ్ లిస్ట్, వాట్ ఈజ్ లింక్డ్ లిస్ట్, దీంట్లో ఉన్న టైప్స్ రకాలు చెప్పాలి. దీంతోపాటు సేఫ్ సైడ్గా మీరు సర్క్యులర్ డిఫైన్, సర్క్యులర్ అండ్ డబుల్ లింక్డ్ స్లిట్స్, సర్క్యులర్ అండ్ డబుల్ లింక్డ్ స్లిట్స్. సో ఖచ్చితంగా మీరు నేర్చుకోవాల్సిన 2 క్వశ్చన్స్ యూనిట్ 2 నుంచి ఈ 2 అన్న. యూనిట్ 1లో ఈ 2 నేర్చుకోండి, యూనిట్ 2లో ఈ 2. ఇవి మీకు పక్కాగా రావాలి, ఎగ్జామినేషన్లో మీకు చాలా యూజ్ అవుతాయి. సో యూనిట్ 3 చూద్దాం. సో మీరు ఎవరైనా సరే మన ఛానల్లో మ్యాథ్స్ ఇంగ్లీష్ ఫుల్ క్లాసెస్ మీకు ఫ్రీగా అప్లోడ్ చేయడం జరిగింది, ప్రతి క్వశ్చన్ మీకు ఉంటుంది. సో మన ఛానల్ నుంచి చూస్తూ మీరు ఈజీగా నేర్చుకోవచ్చు. ఎవరికైనా మ్యాథ్స్ కానీ ఇంగ్లీష్ క్లాసులు కానీ కావాలనుకుంటే సెర్చ్ బార్లోకి వెళ్ళి మీకు ఏ క్లాస్ కావాలి, సెకండ్ సెమ్ ఇంగ్లీష్ బై డిగ్రీ మ్యాథ్స్ ట్యూటోరియల్స్ ఇన్ తెలుగు, సెకండ్ సెమ్ మ్యాథ్స్ బై డిగ్రీ మ్యాథ్స్ ట్యూటోరియల్స్ ఇన్ తెలుగు అని టైప్ చేస్తే మన క్లాసులు వస్తాయి, మీరు చాలా ఈజీగా నేర్చుకోవచ్చు. సో యూనిట్ 3 చూద్దాం. యూనిట్ 3లో వాట్ ఈజ్ స్టాక్, వాట్ ఈజ్ స్టాక్, స్టాక్ అంటే ఏంటి అండ్ స్టాక్ రిప్రజెంటేషన్ అంటే ఏంటి, ఈ క్వశ్చన్ నేర్చుకోవాలన్న యూనిట్ 3లో చాలా ఇంపార్టెంట్ ఇది. సో నేను ఒక్క యూనివర్సిటీకే చెప్పట్లేదు, మ్యాక్సిమం ఆల్ యూనివర్సిటీ మోడల్ పేపర్స్ని వెరిఫై చేశాక కొన్ని ఇంపార్టెంట్ క్వశ్చన్స్ తీసుకుని మీకు చెప్పడం జరుగుతుంది. ఓకేనా? సో ఇది ఒక్క యూనివర్సిటీకే అనుకోవద్దు, టోటల్ ఆల్ యూనివర్సిటీకి నాన్న. సో వాట్ ఈజ్ స్టాక్ అండ్ స్టాక్ రిప్రజెంటేషన్ నేర్చుకోవాలి. దీంతోపాటు యూనిట్ 3లో సేఫ్ సైడ్గా టైప్స్ ఆఫ్ క్యూస్ అండ్ ఇట్స్ అప్లికేషన్స్. సో మీరు యూనిట్ 3లో నేర్చుకోవాల్సిన పర్ఫెక్ట్గా రావాల్సిన 2 క్వశ్చన్స్ ఈ 2 అన్న, సెకండ్ సెమిస్టర్ వాళ్ళు ఖచ్చితంగా నేర్చుకోండి. యూనిట్ 4 చూద్దాం. యూనిట్ 4లో మీరు నేర్చుకోవాల్సిన క్వశ్చన్ వచ్చేసరికి బైనరీ ట్రీ అండ్ దీని యొక్క ప్రాపర్టీస్, ఖచ్చితంగా రావాలి క్వశ్చన్ మీ అందరుకున్నాం. సో ఈ వీడియోకి నేను 100 లైక్స్ టార్గెట్ ఇస్తున్నాను, మీరు లైక్స్ టార్గెట్ కంప్లీట్ చేసిన వెంటనే ఇదే విధంగా మీకు కెమిస్ట్రీ రిమైనింగ్ సబ్జెక్ట్స్, మీకు ఏదైనా ఇంకో సబ్జెక్ట్స్ ఈ విధంగా చేయండి అని మీకు అనిపిస్తే మీకు ఏ సబ్జెక్ట్ కావాలో ఆ సబ్జెక్ట్ని కామెంట్ సెక్షన్లో నాకు తెలియజేయండి. ఓకే, సో వాట్ ఈస్ బైనరీ ట్రీ అండ్ దాని యొక్క ప్రాపర్టీస్ చెప్పాలి, ఇది ఒక క్వశ్చన్ అయితే. యూనిట్ 4లో ఇంకొక క్వశ్చన్ వచ్చేసరికి టైప్స్ ఆఫ్ ట్రీస్, ఈ ట్రీస్లో ఉన్న రకాలు ఏంటి అండ్ అప్లికేషన్స్ ఆఫ్ బైనరీ ట్రీ, ఈ బైనరీ ట్రీకి సంబంధించిన అప్లికేషన్స్ నేర్చుకోవాలి. ఓకేనా? యూనిట్ 4 వచ్చేసరికి ఈ 2 చాలా ఇంపార్టెంట్. సో మీరు వీలైతే స్క్రీన్షాట్ తీసుకోండి, లేదనుకుంటే PDF టెలిగ్రామ్ ఛానల్లో ఉంది, అక్కడి నుంచి డౌన్లోడ్ చేసుకోండి. సో యూనిట్ 5 చూద్దాం. ఇవి 10 మార్క్స్ నాన్న, 5 మార్క్స్ లాస్ట్లో చూద్దాం. యూనిట్ 5 వచ్చేసరికి లీనియర్ సెర్చింగ్ అల్గారిథం అంటే ఏంటి, ఇది చాలా ఇంపార్టెంట్ క్వశ్చన్.
లీనియర్ సెర్చింగ్ అల్గారిథం. ఓకేనా? సో ఇది ఖచ్చితంగా మీరు నేర్చుకోవాలి. దీంతోపాటు ఎక్స్ప్లెయిన్ క్విక్ అండ్ మెర్జ్ సార్టింగ్ టెక్నిక్స్ నాన్న, ఖచ్చితంగా రావాలి మీకు ఈ క్వశ్చన్స్ విత్ ఎగ్జాంపుల్స్. ఎగ్జాంపుల్స్తో పాటు వివరించాలి ఇట్లండి. ఓకేనా? సో మనం ఇప్పటికీ 5 యూనిట్స్ని 10 క్వశ్చన్స్ మాత్రమే చెప్పడం జరిగింది. ఈ 10 క్వశ్చన్లు మీ చేతిలో ఉంటే 50 మార్క్స్ మీ చేతిలో ఉన్నట్లే. సెకండ్ సెమిస్టర్ కంప్యూటర్ వాళ్ళకి ఈ 10 క్వశ్చన్లు మీకు వచ్చి ఉంటే 50 మార్కులు మీ చేతిలో ఉన్నట్లు. ఇప్పుడు 5 మార్క్స్ చూద్దాం. ఓకేనా? 5 మార్క్స్ చూసే ముందు మనం ఎగ్జామినేషన్ ఎలా ఈజీ పాస్ అవ్వాలో చూద్దాం. సో ఫర్ సపోజ్ ఇది చూద్దాం. ఒకసారి చూడండి, ఇక్కడ మీకు 10 క్వశ్చన్స్ వచ్చాయి కదా. సరే, ఈ 10 మీరు ఏం చేశారు? ఫర్ సపోజ్ యూనిట్ 4లో నుంచి, అంటే నేను ఫర్ సపోజ్ చెప్తాను రాదని కాదు, ఈ 2 కాకుండా ఇంకో క్వశ్చన్ ఏదో వచ్చేసింది, నీకు ఆన్సర్ రాదు, అలాంటప్పుడు ఏం చేయాలంటే క్వశ్చన్ వదలకుండా నీకు ఏ ఆన్సర్ వస్తే అది రాసేయాలి. ఓకేనా? సో ఇది చాలా జాగ్రత్తగా అబ్జర్వ్ చేయండి. సో మీరు ఎగ్జామ్ రాసేటప్పుడు కూడా మీకు ఫస్ట్ ఏ క్వశ్చన్ అయితే బాగొచ్చు ఆ క్వశ్చన్ని ప్రజెంటేషన్ చేయండి. చాలా నీట్గా ప్రజెంటేషన్ చేస్తే ఈజీగా మార్క్స్ పడిపోతాయి, ఏ సబ్జెక్ట్ అయినా ఇంతేనా. ఓకేనా? 5 మార్క్స్ చూద్దాం. 5 మార్క్స్కి వచ్చేసరికి రిప్రజెంటేషన్ ఆఫ్ డేటా స్ట్రక్చర్స్ ఈ క్వశ్చన్ నేర్చుకోండి. ఇది మీకు యూజ్ అవుతుంది 5 మార్క్స్లో. ఓకే. సెకండ్ క్వశ్చన్ వచ్చేసరికి మీకు వాట్ ఈజ్ లింక్డ్ లిస్ట్స్, చాలా ఇంపార్టెంట్ అనేది 5 మార్క్స్లో ఇస్తాడు, 10 మార్క్స్ ఇస్తాడు, అందుకే 5 మార్క్స్లో కూడా రాశాను ఈ క్వశ్చన్ని. సో ఇంకోటి వచ్చేసరికి టైప్స్ ఆఫ్ క్యూస్, ఇది 10 మార్క్స్ అని ఇస్తాడు, 5 మార్క్స్ అని ఇస్తాడు. సో ఖచ్చితంగా మీకు ఇవి రావాలి. ఓకే. ఇంకోటి వచ్చేసరికి వాట్ ఈజ్ ట్రీ ట్రాన్స్ఫరింగ్ మెథడ్స్, వాట్ ఈజ్ ట్రీ ట్రాన్స్ఫరింగ్ మెథడ్స్, ఖచ్చితంగా నేర్చుకోవాల్సిన క్వశ్చన్ ఇది. ఇంకొక క్వశ్చన్ వచ్చేసరికి గ్రాఫ్ అండ్ వేరియస్ రిప్రజెంటేషన్ ఆఫ్ గ్రాఫ్స్. సో జస్ట్ మీరు 15 ఈ ఒక 5 క్వశ్చన్లు, ఈ ఒక 10 క్వశ్చన్లు, ఈ 15 క్వశ్చన్స్ మీరు నేర్చుకున్నట్లయితే చాలా ఈజీగా 50 మార్క్స్ తెచ్చుకోవచ్చున్నాను. 15 క్వశ్చన్లు మీరు దృష్టి పెడితే 50 మార్కులు ఏం కాకుండా మీ చేతిలో ఉన్నట్లే. ఓకేనా? సో చాలా జాగ్రత్తగా నేర్చుకోండి. ఎగ్జామ్కి వెళ్ళేటప్పుడు ఫస్ట్ ఎగ్జామ్ పేపర్ ఫస్ట్లో రాసేటప్పుడు ఎప్పుడు కూడా మీకు ఏ క్వశ్చన్ పర్ఫెక్ట్గా వచ్చో ఆ క్వశ్చనే ఫస్ట్ రాయండి. మ్యాక్సిమం డిగ్రీ పేపర్ కరెక్షన్ ఇప్పుడు కూడా నీ ఫస్ట్ పేపర్ మీద ఆధారపడి ఉంటుంది. సో చాలా జాగ్రత్తగా రాయండి, ఏ సబ్జెక్ట్ అయినా ఇంతేనన్న. ఓకేనా? సో ఇలాంటి మరిన్ని వీడియోస్ కోసం మన ఛానల్ లైక్ చేయండి, మీ ఫ్రెండ్స్ అందరికి షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేసుకుని పక్కన ఉన్న బెల్ ఐకాన్ని ఆన్లో ఉంచుకోండి. థ్యాంక్ యూ.